US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should LP. 6302946180. ఇప్పుడు మీరు చెప్పండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపు పైన పోస్టుల పెంపు కోసం ఎవరైతే విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ గారు గాంధీ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు, దీనిపై బాల్మూరి వెంకట్ గారు కూడా వెళ్ళి కలిశారు, దీనిపై మీ స్పందన ఏంటి? అంటే ఒకటి, ఎమ్మెల్సీ గారు నిన్న పోయి కలవడానికి గంతమంది బౌన్సర్లను గుండాలను పోలీసులను పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన విద్యార్థి నాయకుడి నుంచి వచ్చింది కాబట్టి ఒక్కడు పోయి కలిసినా కూడా ఏం లేదు. కానీ అక్కడ షో ఆఫ్ స్ట్రెంత్ చేసే ప్రయత్నం, ప్రభుత్వం ఒత్తిడి చేసే ప్రయత్నం, వాస్తవానికి వెంకట్ బల్మూరు గారైనా లేకపోతే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ఒప్పియండి. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పారు, గ్రూప్ 1:100 రేషియోగా ఎంపిక చేస్తాము అని చెప్పారు, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. హామీలు హామీలాగానే ఉన్నాయి, చిత్తబుట్టులో పడ్డాయి, కానీ వాటి మీద మీరు అమలు పెడతలేరు కదా. ఇవాళ మోతీలాల్ నాయక్ గారు ఎందుకు నిరాహార దీక్ష చేపట్టారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారు చాలా స్పెసిఫిక్గా ఈ డిమాండ్స్ పెట్టడం జరిగింది. కొన్ని రోజుల్లో పరీక్షలు ఉన్నాయి, గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, మరి అట్లాంటి వాతావరణం లేదు, అకాడమిక్ వాతావరణం లేని పరిస్థితి. ప్రభుత్వము హామీ ఇచ్చి ఆశ చూపెట్టింది, ఆ ఆశ చూపెట్టిన తర్వాత ఎవరైతే అభ్యర్థులు అందరు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కావచ్చు అనేసి వీళ్ళందరూ, రియాజ్ గారైనా వెంకట్ బల్మూర్ గారైనా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ తరఫు నుంచి ఎన్నో ఆశలు చెప్పారు. ఆశలు చూపెట్టిన తర్వాత రేపో మాపో రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు కావచ్చు అని అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ అట్లా లేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎమ్మెల్యేలను తీసుకుందామా, ఏఐసీసీ సోనియా గాంధీ గారిని కలుద్దామా, రాహుల్ గాంధీ గారిని కలుద్దామా, ప్రియాంక గాంధీ గారిని కలుద్దామా, మల్లికార్జున్ ఖార్గే గారిని కలుద్దామా, క్యాబినెట్ పంపకాలు చేసుకుందామా, ఇదే నడుస్తున్నది. కానీ ఇక్కడున్న యువతను పిలిపించి జాబ్స్ ఎట్లా చేయాలి, గ్రూప్ 1:100 ఎట్లా పాసిబుల్ అవుతుంది, దానికి సంబంధించిన హైకోర్టు ఆర్డర్స్ కానివ్వండి, ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది, ఎట్లా నిన్న ఏపీ గవర్నమెంట్ మెగా డిఎస్సీ వాళ్ళు డిఎస్సీని రద్దు చేసేసి వాళ్ళు పెంపు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇవాళ యువతనే చూపెడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విజువల్ క్లిప్ ఉన్నది, 70,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి, మరి ఎందుకు భర్తీ చేస్తలేరు? 200,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తాము అనేసి రాహుల్ గాంధీ గారు చెప్పారు, మరి 7 నెలలు అయిపోయినాయి, 2,000 ఉద్యోగాలు కూడా కాలేరు. సో మోతీలాల్ నాయక్ గారి డిమాండ్లో వీళ్ళు ఇచ్చిన హామీలు, చిగురించిన ఆశలు అవన్నీ కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు. వారు అక్కడ దీక్షకున్నారు, యువత ప్రతి జిల్లాలో రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్నారు, ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? సో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, క్లియర్ డిసిషన్ ఉండాలి. బలవంతంగా ఇలాగే పరీక్ష పెట్టేస్తే వాళ్ళందరూ నష్టపోతారు. సో ఆ బలవంతంగా పెడుతున్న పరీక్షలో జస్టిఫికేషన్ ప్రభుత్వం తరఫు నుంచి లేదు కాబట్టి సొల్యూషన్ తీసుకోండి. అటు మోతీలాల్ నాయక్ గారి దీక్షనైనా కన్సిడరేషన్లో తీసుకోవాలి, యువత పోరాటంలో కన్సిడరేషన్ తీసుకోవాలి, మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా వాటికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ డెలిగేషన్ని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఉట్టిగా ప్రభుత్వం మేము ఎగ్జామ్ చేసేసినాం కదా, కండక్ట్ చేసినాము అని చెప్తే కాదు. మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయో, ఎన్ని ప్రామిసెస్ చేసారో ఆ హామీలను నిలబెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున మంగీలాల్ నాయక్ గారికి మీరు ఏమైనా సరే సపోర్టింగ్గా వెళ్ళారా సంఘీభావం వ్యక్తం చేయడానికి? యా, ఆల్రెడీ మా నాయకులు హరీష్ రావు గారు వెళ్ళడం జరిగింది, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళడం జరిగింది, ఈరోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళందరూ కూడా పరామర్శించడానికి వెళ్తే వారినేమో అరెస్ట్ చేసిన పరిస్థితి. నిన్న రాత్రి వెంకట్ బల్మూర్ గారినేమో అలౌ చేసి పోలీస్ దగ్గరుండి సెక్యూరిటీ పెట్టి మరీ జాబ్ ఆస్పిరెంట్స్ని అందరిని అక్కడ చెల్లా చెదరగొట్టి లోపలికి తీసుకుపోయి కల్పిస్తారు. కానీ మా యువ నాయకులు మా వాళ్ళు వెళ్తేనేమో ఇప్పుడు బుల్లారం పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి. అయినా కూడా భయపడేది ఏం లేదు, మేము వాళ్ళ పక్షాన ఉన్నాం, వాళ్ళు చేస్తున్న జస్టిఫైడ్ డిమాండ్. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇవి, ఆయన ఇచ్చిన హామీలు కాబట్టి ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి నిలబెట్టుకోవాలి. ఆ హామీలు నిలబెట్టుకునే వరకు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తారు, వాళ్ళతో పాటు బీఆర్ఎస్ కూడా ఉన్నది. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై వేసిన రిట్ పిటిషన్ని హైకోర్టు రద్దు చేసింది, అయితే దీనిపై ఇంకేమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అండి? లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడతారండి. ఒకటేంటిదంటే కేసీఆర్ గారు వారి ఒపీనియన్ని చాలా క్లియర్గా పెట్టినరు. ఒకటి పొలిటికల్ మోటివేటెడ్గా ఉన్నది కమిషన్, ఎంక్వైరీ యాక్ట్ని వాళ్ళు డైల్యూట్ చేస్తూ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ అండ్ మరీ ముఖ్యంగా పొలిటికల్ మోటివేటెడ్గా వచ్చి మీడియా ముందు మాట్లాడారు కాబట్టి కాన్స్టిట్యూషనల్గా కేసీఆర్ గారికైనా ఏ పౌరునికైనా కూడా రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ప్రకారంగా పిటిషన్ వేయడం జరిగింది.
నెవర్దలెస్ లీగల్ ఎక్స్పర్ట్స్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ కూడా రిప్లై అడగడం జరిగింది. సో అవన్నిటి విషయం మీద ఆలోచించి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. విద్యుత్ అవకతవకలపైన ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఆ కొనుగోళ్లపైన ఎటువంటి అవకతవకలు జరగలేదు అని అన్నది నిజమే. అయితే వెళ్ళి డైరెక్ట్గా కమిషన్ ముందు వెళ్ళొచ్చు కదా, హాజరు కావచ్చు కదా, ఎందుకు మరి ఇలా పిటిషన్స్ అన్ని వేస్తున్నారంటారు? మరి కమిషన్ చైర్మన్ గారు కూడా వీరిచ్చే స్పందన వరకు వెయిట్ చేయొచ్చు కదా, మీడియా ముందు ఎందుకు వచ్చిండ్రు? అక్కడ క్లియర్గా ఎదురు జవాబు వారు ఒకసారి మీడియాకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు వచ్చి వారి స్పందన చెప్పారు. కానీ ఇక్కడ ఒక అజెండానే వేరున్నది కాబట్టి ఇవాళ ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్న విద్యుత్తును అదానీ గారికి అప్పచెప్తున్నారు. ఏమైనా టెండర్లు అయినాయా, ఏమైనా కాంట్రాక్ట్ తీసిర్రా, ఎట్లా సింపుల్గా అదానీకి ఎట్లా ఇచ్చేస్తారు? కేసీఆర్ గారు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం జరిగితేనేమో అవినీతి అంట, ఇక్కడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికేమో నోటీసులు అంట, కానీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఏం నోటీసు లేదు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మీద ఎలాంటి నోటీసు లేదు. వాళ్ళ నివారటి వరకు కూడా ఎవరు స్పందన అడగలేదు, వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు ఇందులో అవినీతి ఉందని. కానీ ఇక్కడ కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తామంట. కానీ రేవంత్ రెడ్డి అండ్ ప్రైవేట్ వ్యక్తి అయిన అదానీ మీద ఒప్పందం వాళ్ళిద్దరి మధ్యలో జరిగితే మరి దాని మీద నోటీసులు ఉండవా? ఎక్కడ కలిసిందండి అదానీ గారు? ఎక్కడ జరిగింది ఈ డిసిషన్? ఓల్డ్ సిటీ విషయం మీదనైనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం మీదైనా ఈ బిల్లుల బకాయిల విషయం మీద ఎక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు చెప్పండి? ఎందుకంటే రాష్ట్రానికి తెలిసి ప్రజలకు అందరికీ తెలిసి అదానీ అండ్ రేవంత్ రెడ్డి గారు కలిసింది రెండుసార్లే. గౌతమ్ అదానీ గారిని కలిసింది దావోస్లో, చిన్న అదానీ వాళ్ళ కొడుకు వచ్చి కలిసింది ఇక్కడ. మరి ఎక్కడ మాట్లాడుకున్నారు, ఎక్కడ ఒప్పందం జరిగింది, దీంతో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ కక్షపూరితంగా కేసీఆర్ గారిని బద్నాం చేస్తున్నారు, కానీ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లిం పంచాయతీ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓల్డ్ సిటీలో మ్యాక్సిమం గరీబ్ వాళ్ళు ఉంటారు, మరి అక్కడ గృహజ్యోతి స్కీమ్ ఉన్నది కదా, 200 యూనిట్లు వరకే మీరు ఉచితం ఇచ్చి 200 పైనన్నోళ్ళకి అక్కడ మీకు బిల్లులు వస్తున్నాయి. మరి 200 లోపు ఉన్న వాళ్ళే కదా అక్కడ ఉన్నది, మరి బిల్లులు వసూలు చేయడానికి అదానీ ఎందుకు కావాలి మీకు? అంటే అదానీని అడ్డం పెట్టుకొని ఇతర తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కూడా అక్కడ ఓల్డ్ సిటీ అంటే ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు నిజంగా గడతలేరు కావచ్చు అనే ఒక బూచిలాగా చూపెట్టి ఇదొక పాలిటిక్స్, ఒక డ్రామా, చాలా చిల్లర చేష్ట ఇది రేవంత్ రెడ్డి గారు చేసింది. ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ అని పెట్టి అదానీకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదొక ప్రయత్నం. సో కేసీఆర్ గారు చేసిన దాంట్లో ఓపెన్గా ఉన్నారు కాబట్టి అది వేరే రాష్ట్ర ప్రభుత్వంతో చేసినాం, అండ్ అది కూడా బీహెచ్ఎల్ అనే ఒక ప్రభుత్వ సంస్థను ఇంక్లూడ్ చేసి మరీ చేసినాం. కానీ ఇక్కడ అదానీ అండ్ రేవంత్ రెడ్డి గారు చేసిన దాన్ని ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ చేపట్టాలి మరి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగానే స్పందిస్తుంది విద్యుత్ మీద. 100% ఈ కొనుగోలుపై అవకతవకలు చాలా పెద్ద స్కామ్ ఇది, భారీగా అన్ని స్కామ్లు, ఒక్క స్కామ్ కాదు. మీరు ఇంతకుముందు కేటీఆర్ గారు A to Z అన్ని స్కామ్లు కాంగ్రెస్లో ఉన్నాయని అన్నారు, వాళ్ళు కూడా సేమ్ అలాగే. మీరు కాళేశ్వరం తీసుకోండి, విద్యుత్ తీసుకోండి, గొర్రెల స్కాము, ఇలా అన్ని స్కాముల్లోనూ ఇరుక్కుంటూ ఉండి ఇప్పుడు మా ఏ స్కాము లేదని అనడం తప్పు అని అంటున్నారు. దీనిపై ఏమంటారు? 7 నెలలండి వాళ్ళ ప్రభుత్వంలో ఉండి, 7 నెలల్లో మీరు చెప్తున్న ఇంత పెద్ద లిస్ట్ ఉంటే మరి ఎందుకు ఒక్కటి కూడా చర్య కాలేదు? ఇలా కాళేశ్వరం నుంచి ఆదాయం వస్తలేదా? ఏ కాళేశ్వరం మీద నుంచి అయితే మీరు చెప్తున్నారో ఇసుక ఆదాయం మొన్న 1000 కోట్ల రూపాయలు వచ్చింది, దానికోసం వేస్తారా కేసీఆర్ గారిని జైల్లో? లేదు, నీళ్లు కావాలి అని రైతులందరూ అడిగినప్పుడు పోయి గాయత్రి పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసారు కదా, దానికోసం వేస్తారా కేసీఆర్ గారిని జైల్లో? సీతారామ ప్రాజెక్టు నీళ్ల ముందు మీరు పోయి ఫోటోలు దిగుతున్నారు కదా, దానికోసం వేస్తారా పోయి కేసీఆర్ గారిని జైల్లో? ఏ ఒక్క స్కీమ్ మీదనన్నా ఎవరినన్నా మరి ఉట్టి బద్నాం చేస్తున్నారు. కానీ మీరు గమనించండి ఏం చెప్పారు, 10 లక్షల ఫోన్లు మేము ట్యాపింగ్ చేసినాము అని చెప్పారు. ఓ క్రికెటర్లది, ఫుట్బాల్ ప్లేయర్లది, హీరోలది, హీరోయిన్లది అందరిది చేసారు. ఆఖరికి చార్జ్షీట్లో ఎంత వచ్చినాయి? 1000. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకుంటుంది, చేసిందో చేయలేదో అప్పుడు ఎవరు మాట్లాడిర్రు? మహేందర్ రెడ్డి గారు మాట్లాడిర్రు. ఇవాళ ఎవరు చేస్తున్నారు దర్యాప్తు? పోలీసే చేస్తున్నది, వాళ్ళు ఉన్నది జైల్లో, పోలీస్ దగ్గరనే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. కానీ ఉట్టిగా సీఎంఓ ద్వారా లీక్స్ ఇచ్చి, మీడియా ద్వారా లీక్స్ ఇచ్చి కేసీఆర్ గారు చేసిరట, ఎక్కడ 10 లక్షలు, ఎక్కడ 1000, ఆఖరికి వచ్చేసరికి 100 కావచ్చు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో చేసుకున్నారని తెలిసిపోతుంది. ఉట్టి బుడద చల్లాల. నిజంగా స్కామ్ల గురించి మాట్లాడదాం. ఒక నకిలీ బీరు కంపెనీని తీసుకొని వచ్చారు మంత్రి గారు, తీసుకొని వచ్చారు, నాకు తెలియదు అని అన్నారు. మీలాంటి మీడియా వాళ్ళు అడిగితే ఏ 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తామని చెప్పారు. ఆఖరికి మొత్తం బట్టబయలు అయితే ఏం చేశారు, లేదు నాకు తెలియదు, నాకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్తారు.
10:30 హైదరాబాద్ నగరంలో ఎవరు తిరగొద్దు అని పోలీసు వాళ్ళు మైకులు పట్టుకొని తిరిగారు. మీడియా వాళ్ళు ఎత్తేసరికి ఏలేలే మాకు తెలియదు ఇది ఫేక్ అని అంటారు. పొన్నం ప్రభాకర్ గారు బూడిద స్కామ్ అది బయటకు వచ్చింది దాని గురించి మాట్లాడారు. పోని ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ల గురించి అడిగినాం దాని గురించి చెప్పారు. పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు పట్టుకున్న 10 లారీలు ఇసుక లారీలు అవ్వాలంటే యాక్చువల్లీ కేసు కావాలి లేకపోతే బ్లాక్ లిస్ట్ అన్న కావాలి, కానీ రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి పరారవుతాయి, కేసు ఉండదు. ఇవి కాదా స్కామ్లు ఇవన్నీ, మరి వాటి గురించి ఎందుకో మాట్లాడరు. సో ఇవాళ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి మీద బురద జల్లాలి ఒక్కరోజన్నా కేసీఆర్ గారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిరు కాబట్టి వారు జైలుకి అప్పుడు పోయారు కాబట్టి దేశం మొత్తం చూసింది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద ఏదో ఒక బురద జల్లి జైలుకు పంపుదాం అనే దాన్ని పట్టుకున్నారు. కాబట్టి ఇవాళ ఎలక్ట్రిసిటీ వచ్చినా ఏది వచ్చినా కూడా దాని మీద క్లియర్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాన్స్టిట్యూషనలీ మా రైట్స్ ఏదైతున్నాయో మా హక్కులు ఏదైతున్నాయో బీట్ విత్ కోర్ట్ ఆర్ లేకుంటే కమిషన్స్ అయినా కూడా వాటిని ఎదుర్కొంటాం, వాటి సమాధానాలు చెప్తాం. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత గారికి బెయిల్ వస్తుందని అనుకుంటున్నారా? ఇరికినామని అనుకుంటున్నారా? ఇరికిచ్చిన అనండి, బెయిల్ అనేది మా చేతుల్లో లేదు, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది, మళ్ళా తర్వాత ఇంకొక కోర్టు బెయిల్ ఆపింది. సో చూడండి, ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని పెట్టినరు. రాహుల్ గాంధీ గారి మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళలేదు. సోనియా గాంధీ గారి మీద కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళలేదు. ప్రియాంక గాంధీ గారి మీద కూడా కేసులు ఉన్నాయి, జైలుకి వెళ్ళలేదు. పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రిగా, మీరు గమనించండి, ఒక కేంద్ర మంత్రి అధికారిక కార్యాలయానికి రావాలి, ముఖ్యమంత్రి ఉన్న సెక్రటేరియట్ కన్నా రావాలి, లేకుంటే ముఖ్యమంత్రికి అధికారిక నివాసం ఉంటే రావాలి. ఆయన పర్సనల్ రెసిడెన్స్కి, రేవంత్ రెడ్డి గారి రెసిడెన్స్కి ఒక కేంద్ర మంత్రి రావడానికి కారణం ఏంటిది అంటే అదానితో జరిగిన ఒప్పందంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి కోసం పీయూష్ గోయల్ గారి ఇంటికి వస్తారు, నడ్డా గారితో సమావేశాలు జరుగుతారు. ఈ కుట్ర ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి బెయిల్ వచ్చినా రాకపోయినా కవిత గారు అక్కడ చాలా క్లియర్గా కొట్లాడుతున్నారు. ఇవాళటి వరకు అరవింద్ కేజ్రీవాల్ గారికి మొన్న వచ్చిన ఎవిడెన్స్లో ఏమున్నది, మొన్న వచ్చిన ఆర్డర్లో అసలు ఎలాంటి ఆధారం ఇప్పటి వరకు చూపెట్టలేకపోయినరు. వాళ్ళ దగ్గర ఆధారాలే లేవు. కవిత గారిని కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఏ రోజైతే బయటికి వస్తామో, కవిత గారు ఏ రోజైతే తీహార్ జైలు నుంచి బయటికి వస్తారో ఆ బెయిల్ ఆర్డర్లో మీరే చూడండి, ఒక్క ఆధారం కూడా ఈ ఈడీ దగ్గర ఉండదు. అసలు అందులో తప్పు చేయలేదు కాబట్టి బయటికి వచ్చిన రోజు మేము మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.